ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి సంక్షేమ పాలనను మరింత మెరుగ్గా అందిస్తానంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనను పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నామంటున్నారు అనంతపురం ఈబీసీ నేస్తం కాపు నేస్తం లారీ డ్రైవర్లకు పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వంటి పథకాలు బాగున్నాయంటున్న అనంతవాసులతో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో వాటినే కొనసాగిస్తూ మరింత మెరుగ్గా వాటిని అమలు చేస్తాం అదేవిధంగా సంక్షేమ పథకాల సంబంధించిన ఆర్థిక సాయాన్ని కూడా పెంచుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ఈ సందర్భంగా అనంతపురం జిల్లా వాసుల మనోభావాలనేది తెలుసుకుందాం ముందుగా మీరు చెప్పండి ప్రధానంగా ఎట్లా ఎట్లాంటి అభిప్రాయంతో ఉన్నారు ఎందుకంటే అమ్మఒడి పదిహేను వేల నుంచి పదిహేడు వేలు చేస్తూ ఉన్నారు దానిపైన మీరే ఉంటారు జగనన్న ఇప్పుడు పదహైదు వేల నుంచి పదిహేడు వేలు పెంచడం అనేది జరిగింది అంతేకాకుండా విద్యా దీవెన వసతి దీవెన యూనివర్సిటీల్లో కూడా మరి టాప్ యూనివర్సిటీల్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అంత డబ్బు పెట్టి చదువులేని వాళ్ళు ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ఆయన పద్నాలుగు సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఏ ఒక్క పథకాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ పథకాలని సంక్షేమ పథకాలని భారతదేశ రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా లేని విధంగా చేయడం అనేది జరుగుతుంది అంతేకాకుండా పక్క రాష్ట్రాలు సీఎంలు కూడా ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకురావచ్చా అనే ఆశ్చర్యకరాన్ని కలిగించిన వంటి వ్యక్తి మరి జగన్ అన్న ఎందుకు చేస్తున్నారంటే ప్రజల్లో ఆయన ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఉంటూ కూడా మరి ఇవన్నీ కూడా పేద ప్రజల కోసము మరి ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది సార్నే గెలిపించుకోవాలని జగన్ అన్నే సీఎంగా ఉండాలని మా ఆడవాళ్ళ యూత్ కంతా ఈళ్ళకంతా ఆడవాళ్ళకంతా మాకు జగన్ అనే సీఎం కావాలని పథకాలు రావాలని పెంచినాడు ఈ అమ్మఒడి కూడా పిల్లోకి ఇంకా రెండు వేలు పెంచడంతో పదిహేడు వేలు పెంచడంతో అమ్మఒడి రావడంతో పదహైదు వేలు వాళ్ళకి పడితే రెండు వేలు వాళ్ళకు ఇచ్చేటట్టుగా చేసినాడు బాగా మాకు కూడా బాగా సంతోషంగా ఉంది జగన్ అనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను సార్ మాకు సముచిత స్నా స్థానాన్ని కల్పించడమే కాకుండా సంక్షేమ పథకాల్లో మేనిఫెస్టో లేని నవరత్నంలో లేని ఒక కాపు నేస్తం పథకం తీసుకురావడమే కాకుండా ఈరోజు అరవై వేల రూపాయలు కాపు మహిళలకు ఇవ్వడమే కాకుండా దాన్ని డబల్ చేసి లక్ష ఇరవై వేల రూపాయల వరకు ఇవ్వటం జరుగుతుంది చాలా సంతోషించదగ్గం సంతోషించదగ్గ విషయం కాపులలో కూడా అభ్యున్నతి తీసుకొచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఒక బిడ్డగా ప్రత్యేకంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బీసీ మైనార్టీలంతా కూడా ఈ రోజు మేము పవిత్రంగా ఈ మేనిఫెస్టోని మేము కూడా ఒక పవిత్ర గ్రంథంగా ఒక కురాన్ లాగా ఒక భగవద్గీత లాగా మేము జగన్ అన్న ఫోటోతో పాటు మేము దేవుని గదిలో పెట్టుకుంటామని చెప్పి నేను తెలియజేస్తాను గర్వంగా చెప్తా ఉన్నా ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ దళితులు వలసలు పోతా ఉన్నారు ఎంతో మంది వాళ్ళనందరిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఎక్కువ ఎవరైతే ఉన్నారో బీసీలు అనగారిన వర్గాల కోసం మేనిఫెస్టో రిలీజ్ చేశారు శివాలయం వ్యవస్థలో టూ ల్యాక్స్ థర్టీ వన్ థౌసండ్ వరకు అప్రాక్సిమేట్గా మనకి నిరుద్యోగులకి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం అన్నది ఇంకా జనరల్గా తెలిసిపోతుంది యూత్కి ఎంత మాత్రం మన జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ ఉన్నారో రాబోయే టైంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు టూ హండ్రెడ్ పర్సెంట్ బాగా చేసి మన ఏపీని డెవలప్ చేస్తారని మాకు నమ్మకం ఉంది రైట్ 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేసిన ఎన్నికల మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో ఉన్నారు హర్షం వ్యక్తం చేస్తున్న వాతావరణం అయితే అనంతపురం జిల్లాలో కనిపిస్తోంది వీడియో శ్రీనివాస్ వచ్చి శివారెడ్డి సాక్షి అనంతపురం జిల్లా